నియోజకవర్గంలో ఉన్న సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించేందుకు ఈ సమీక్ష సమావేశాలు నిర్వహించడం జరిగింది. అన్ని జిల్లాలకు సంబంధించిన సమస్యలను అందరం కూర్చొని వినూత్న పద్ధతిలో గతంలో ఎవరూ చేయని విధంగా నేరుగా సమస్యలు తెలుసుకునే పద్ధతి ఇది. సామాన్య ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ఎంతో దోహదపడుతుందని ఈ రెండు రోజుల సమీక్ష సమావేశాల గురించి ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన శుక్రవారం రాత్రి నెల్లూరులోని వీపీఆర్ కన్వెన్షన్ హాల్లో మీడియాతో మాట్లాడారు. అలాగే నెల్లూరు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని నిర్ణయించడం జరిగిందని, ఇంకా కొంతమంది అభ్యర్థులను ఖరారు చేయడం జరిగిందని వివరించారు. మిగతా నియోజకవర్గాల్లో కూడా అభ్యర్థులను పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి త్వరలోనే నిర్ణయం తీసుకుని ఎన్నికల బరిలో దిగుతామన్నారు. నియోజకవర్గాల అసెంబ్లీ నియోజకవర్గాల సమీక్ష సమావేశాలు మా పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలు ఆ సమస్యల్ని ఐడెంటిఫై చేసి వాటి పరిష్కార మార్గాలు కనుగొనేందుకు ఈ యొక్క సమీక్ష సమావేశాలను నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. అన్ని జిల్లాల్ని కూడా ఇదే రకంగా కవర్ చేసుకుంటూ నిన్న ఈ రోజు రెండు రోజులు నెల్లూరు జిల్లా సమీక్ష సమావేశాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించుకోవడం జరిగింది. అన్ని నియోజకవర్గాలకు సంబంధించి వివిధ సమస్యల్ని ప్రత్యక్షంగా మా యొక్క గౌరవ శాసనసభ్యులు పార్లమెంటు సభ్యులు పరిశీలకులు అందరం కూడా కూర్చొని వినూత్నమైనటువంటి పద్ధతిలో గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఏ రాజకీయ పార్టీ చేయనటువంటి విధంగా ప్రజల నుంచి నాయకుల నుంచి ద్వితీయ శ్రేణి తృతీయ శ్రేణి నాయకుల నుంచి నేరుగా సమస్యలను తెలుసుకున్నటువంటి పద్ధతి ఈరోజు పాటిస్తూ ఉన్నాం. చాలా మంచి ఇన్పుట్స్ ఆబ్జర్వేషన్స్ వచ్చాయి. వాటిని అన్నిటినీ కూడా పరిష్కరించి సామాన్య ప్రజలకి బడుగు బలహీన వర్గాలకి మరింత ఎలా సేవ చేయాలి అన్నటువంటి ఉద్దేశంతో ఈ సమావేశాలు ప్రారంభించాం. మంచి సత్ఫలితాలు ఇస్తూ ఉన్నాయి. తప్పకుండా మా పార్టీ విజయం సాధిస్తుంది అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నా. నెల్లూరు పార్లమెంటుకు సంబంధించి అన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్న రాబోయేటటువంటి 2024 ఎన్నికల్లో పార్లమెంటు లోక్సభ సభ్యునిగా పోటీ చేస్తారు. మిగతా అసెంబ్లీ నియోజకవర్గాలకి కొన్నిటికి ఆ పార్టీ అధ్యక్షుల వారు ఆల్రెడీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మిగతావి కూడా రాబోయేటటువంటి కాలంలో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకి పార్టీ అధ్యక్షుల వారు నిర్ణయం తీసుకుని మేము ఎన్నికల బరిలోకి దిగుతాము అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాము.